ఎన్నో జీవజాతులకు నెలవైన అమెజాన్ నది ముఖద్వారం వద్ద ఉన్న పగడాల దిబ్బ ప్రమాదంలో పడింది ఈ దిబ్బ కింద ఉన్న చమురును వెతికి తీసే ప్రణాళికలో ఈ పగడాల దిబ్బకు దాని మీద ఉన్న జీవావరణానికి ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అమెజాన్ నది ముఖద్వారం వద్ద ఉన్న పగడాల దిబ్బను ఎప్పుడు కనుగొన్నారు ఈ పగడాల దిబ్బపై కన్నేసిన ఆయిల్ కంపెనీ ఏది శాస్త్రవేత్తల ఆందోళనతో ఈ సమస్యకు పరిష్కారం లభించిందా అమెజాన్ నది ముఖద్వారం వద్ద ఎన్నో జీవజాతులకు నిలవైన పగడాల దిబ్బ ప్రమాదంలో పడిందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ దిబ్బ కింద ఉన్న చమురుడు వెలికితీసే ప్రణాళికలతో ఈ పగడాల దిబ్బకు దాని మీద ఉన్న జీవ ముప్పు ఉన్నట్లు వారు చెబుతున్నారు ఇక బ్రెజిల్ తీర ప్రాంతంలో అమెజాన్ నది అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసే ప్రాంతంలో ఈ పగడాల దిబ్బ ఉంది ఇక దీనిని రెండు వేల పదహారులో కనుగొన్నారు ఈ పగడాల తిప్పలో ఔషధ పరంగా శాస్త్రీయపరంగా ఉపయోగపడే ఎన్నో రకాల గుర్తు తెలియని జీవజాతులు ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు దీనిపై ఇంకా పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉంది ఇక ప్రస్తుతం బ్రెజిలియన్ ఆయిల్ కంపెనీ పెట్రోబ్రాస్ ఈ పగడాల తిప్పపై కన్నేసింది అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ పగడాల దిప్పకు దగ్గరలో తన కార్యకలాపాలను ప్రారంభించాలని ప్రణాళికలు రచిస్తోంది ఇక పెట్రోప్రాస్ కార్యకలాపాలతో అరుదైన ఈ సముద్ర జాతలకు ఔషధపరంగా శాస్త్రీయంగా ఎంతో విలువైన ఈ ఎకో కు తీవ్ర ముప్పు వాటిలను అమెజాన్ పగడాల దిబ్బ చాలా అద్భుతంగా ప్రత్యేకంగా ఉంటుంది చాలా వరకు నది పరివాహక ప్రాంతాలు ఉండే దిబ్బలు పెద్దగా లోతులేని నీటిలోనే ఉంటాయి కానీ ఈ అమెజాన్ పగడాల దిబ్బ మాత్రం లోతైన నీటిలో ఉంది ప్రపంచంలోనే అతి పొడవైన ఈ నది నుంచి సముద్రంలోకి వచ్చే మట్టి నీళ్లతో ఈ పగడాల దిబ్బ కొన్నిసార్లు కనిపించకుండా పోతుంది ఇక అమెజాన్ నది నుంచి వచ్చే మట్టి నీళ్లలో రెండు వందల ఇరవై మీటర్ల లోతులు ఈ పగడాల దిబ్బను రీసెర్చర్లు కనుగొన్నారు ఈ దిబ్బలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే మసక మసకగా వెలుతురు వస్తుంది ఈ దిబ్బను కనుగొన్నప్పటి నుంచి కూడా దీనిపై పెద్దగా అధ్యయనాలు జరగలేదు ఇది చాలా విస్తారమైన ప్రాంతం అందుకే అక్కడున్న విషయాలు ఇప్పటికీ మనకు తెలియవు ఈ ప్రాంతంలో కనిపించే సముద్ర జాతులు ప్రపంచంలో మరే ప్రాంతంలో కూడా కనిపించవు ఈ పగడాల నుంచి వెలికి తీసిన ఒక సముద్రపు అధ్యయనం చేస్తున్నారు ఇక క్యాన్సర్ ను నిర్మూలించే ఔషధాలు ఉన్నాయని రీసెర్చర్లు భావిస్తున్నారు ఈ అధ్యయనంతో చాలా అద్భుత ప్రయోజనాలు చేకూరే అవకాశాలున్నాయని రియో డేజానిరో యూనివర్సిటీ బయాలజీ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ రాజిగో లియావో డే మౌరా తెలిపారు ఈ పగడాల దిప్పను కనుగొనడంలో ప్రముఖ శాస్త్రవేత్త ఇతనే బ్రెజిలియన్ ఆయిల్ కంపెనీ పెట్రోవాస్ ప్రస్తుతం చేపడుతున్న ఈ ప్రణాళికలపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ కంపెనీ పగడాల దిబ్బకు దగ్గరలో డ్రిల్ చేయడం ద్వారా చమురును వెలికి చూస్తోంది కానీ అలా చేయడం వల్ల చమురు లీక్ అయి ఈ పగడాల దిబ్బ మీద ఉన్న అరుదైన సముద్ర జీవ జాతులపై తీవ్ర ప్రభావం చూపనుంది ఒకవేళ ఈ ప్రాంతంలో చమురు వెలికితీత సమయంలో లీక్ అయితే దీని ప్రభావం ఎంతవరకు ఉండనుందో తెలుసుకునేందుకు పెట్రోబ్రాస్ ఈ పగడాల దిప్పపై ఈ నెలలోనే ప్రయోగాలు ప్రారంభిస్తుంది బ్రెజిల్ పర్యావరణ సంరక్షణ విభాగం ఐబామా కనుక ఈ వెనుకతీతకు అనుమతిస్తే వెంటనే చమురు తవ్వకం ప్రారంభం కానుంది ఇది తీరానికి నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్న పగడాల దిబ్బకు మాత్రం చాలా దగ్గరలోనే ఇక ప్రాంతంలో చమురు వెలికితేతుకు సాధ్యమవుతుందని పర్యావరణాన్ని కాపాడతామని బ్రెజిలియన్ పర్యావరణ శాఖ మంత్రి జోక్విమ్ లైట్ తెలిపారు ఈయన ప్రభుత్వం త్వరలోనే దిగిపోబోతుంది కానీ మంత్రి ఈ వ్యాఖ్యలపై ప్రొఫెసర్ మౌరా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చాలా వరకు పగడాల దిబ్బలు పెద్దగా లోతులేని నీటిపైనే తేలియాడుతూ ఉంటాయి పగడాలు పెరిగేందుకు అవసరమైన శక్తిని సూర్యరశ్మి ద్వారా ఇవి పొందుతూ ఉంటాయి అయితే అమెజాన్ పరివాహక ప్రాంతంలో ఉన్న పగడాల దిబ్బ పూర్తిగా భిన్నమైంది ఈ పగడాల దిబ్బ లోతైన నీటిలో పెద్దగా వెలుతురు తగలని ప్రాంతంలో ఉంది ఈ పగడాల దిబ్బలో ఉన్న మొక్కలు తక్కువ వెలుతురులోనే సూర్యరశ్మి నీటిని కార్బన్ డైఆక్సైడ్లను కార్బోహైడ్రేట్స్ ఆక్సిజన్ లాగా మార్చుకుంటాయి వెలుతురును మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకే ఎర్ర సముద్ర పాచి ఈ పగడాల దిబ్బలో ఉండడం వల్ల అది సాధ్యమవుతుంది ఈ సముద్ర దిప్ప విస్తరణం యాభై ఆరు వేల చదరపు కిలోమీటర్లు ఉన్నట్లు భావిస్తున్నారు ఎన్నో రకాల స్పాంజ్లు పగడాల జాతులతో పాటు డెబ్బై రకాల జాతుల చేపలు రొయ్యలు ఎండ్రకాయలకు ఇది నిలవగా ఉంది బ్రెజిలియన్ తీరంలో వేలాది మంది కుటుంబాలకు ఆహారాన్ని ఆదాయాన్ని ఈ పగడాల దిబ్బ అందిస్తుంది పెట్రోస్ ప్రణాళికలపై వీరిలో కొందరు చేస్తున్నారు ప్రస్తుతం ఆయిల్ కంపెనీ షిప్లతో ఈ సముద్ర దిబ్బలు సృష్టించిన గందరగోళ పరిస్థితులతో చేపలు తమకు దొరకకుండా పోతాయని చేపలు పట్టే మహిళలు భావిస్తున్నారు ఈ సముద్రంలోకి మరింత దూరానికి వెళితే తమకున్న చిన్న చిన్న పడవలు అంత దూరం వెళ్లలేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఉత్తర బ్రెజిల్ లోని తీర ప్రాంతంలో చమురు ఒలికిపోవడంతో ఆ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది టూరిజం పరిశ్రమ స్తంభించిపోయింది అతిపెద్ద చేపల మార్కెట్ రాత్రికి రాత్రే కనుమరుగైంది ఇక చమురు సముద్రంలో కనిపిస్తుందనే వార్తలతో చాలా మంది కొనుగోలుదారులు వారి నుంచి చేపలు కొనడం ఆపివేశారు దీంతో అమ్మకాలు ఎనభై శాతం నుంచి తొంభై శాతం వరకు తగ్గిపోయినట్టు సివర్కర్ల యూనియన్ కాన్ఫ్రమ్ కార్లో స్పింటో తెలిపారు నవంబర్ ఎనిమిదవ తారీఖున పెట్రోబ్రాస్ స్థానిక మత్స్యకారులతో సమావేశం నిర్వహించింది బ్రెజిల్ ఉత్తర భాగాన ఉన్న పట్టణం ఓయాపోక్ లోని ఫిషింగ్ కమ్యూనిటీలో ఉన్న సభ్యులతో పెట్రోబ్రాస్ ఈ సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో మా ప్రశ్నలకు లభించిన సమాధానాలు అచ్చం ఉన్నట్లు అనిపించాయని చెబుతున్నారు మత్స్యకారులు అక్కడ మత్స్యకారులు ఏది అడిగినా కూడా వారు అది తీర ప్రాంతానికి దూరంగా ఉన్నట్టు చెప్పడం వారికి షాక్ గురిచేసింది ఇక సమావేశం చివరిలో మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఈ చమురు వెలికితీతను తీతను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు కానీ కంపెనీ ప్రతినిధులు ఏం చెప్పకుండా మత్స్యకారుల అనుమానాలు అంచనాలను నివృత్తి చేసేందుకు ఫిషింగ్ కమ్యూనిటీలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని చెబుతోంది పెట్రోబ్రాస్ శాస్త్రవేత్తలతో జరిపిన సమావేశంలో మీరు మరింత అర్థం చేసుకోవాలని సున్నిత ప్రదేశాలను మ్యాప్ చేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రొఫెసర్ మౌరా అయితే సైంటిస్టులతో సమావేశం జరిగినప్పటి నుంచి తాము వయో వైవిధ్యంపై ప్రభావం చూపే అంశాలను అధ్యయనం చేస్తున్నామని వచ్చే ఐదేళ్ల పాటు బ్రెజిల్ ఉత్తర తీర ప్రాంతం అంతటికీ తాము ప్రాధాన్యత ఇస్తామని పెట్రోబ్రాస్ ఈ నెలలో సంకేతాలిచ్చింది చమురు అన్వేషణకు కంపెనీ కేటాయించిన ఆరు వందల కోట్ల డాలర్ల బడ్జెట్ లో సగం డబ్బును ఇక్కడే ఖర్చు పెడుతుంది అయితే రాబోయే ప్రభుత్వ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో డా సిల్వా ఈ వెలికితీత ప్రణాళికకు మద్దతు ఇస్తారో లేదో తెలియదు ఆయన పార్టీ అధికార ప్రతినిధి మాత్రం ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు కానీ చివరిసారి లులా ప్రభుత్వంలో ఉన్నప్పుడు రియో జానిరో శాంటోస్ సౌత్ బేసిన్లో వెలికితీసిన ఆయిల్ నుంచి వచ్చిన ఆదాయాలను సామాజిక కార్యకలాపాల నిధి కోసం ఉపయోగించారు కానీ ఈ పగడాల దెబ్బలో ఉన్న జీవ వైవిధ్యమే దీనికున్న ముఖ్యమైన ప్రయోజనాలలో ఒకటని ప్రొఫెసర్లు రాడ్రిగో లియావో డే మౌరా సెజర్ కార్డెరో అన్నారు ఇక ఇతర విషయాలలో కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ ప్రజలు చేపలను పట్టలేకపోతే మరో ఆదాయ వెతుక్కోవాల్సి ఉంది వేలాది మంది కుటుంబాలకు ఆహారాన్ని ఆదాయాన్ని ఈ పగడాల దెబ్బ అందిస్తోంది పెట్రోబ్రాస్ ప్రణాళికలపై వీరిలో కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఆయిల్ కంపెనీ షిప్ల కారణంగా ఆ సముద్ర దిబ్బ విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి